ఆయన ఏ ఉద్దేశంతో చిరంజీవి గారు మాట్లాడారో ఏ సందర్భంలో మాట్లాడారో నాకైతే తెలియదు గానీ జగన్ మోహన్ రెడ్డి గారు గానివండి మేము అని ఎవరు ఇంతవరకు సినిమా వాళ్ళ రెమ్యునరేషన్ గురించి మాట్లాడిన దాఖలాలు లేదు రెండోది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారే చెప్పుకుంటారు నేను ఒక సినిమా చేస్తే నాకు 2 కోట్లు ఇస్తారు 5 కోట్లు ఇస్తారు 30 కోట్లు ఇస్తారని ఆయన చెప్పుకున్నాడు తప్ప ఎవరు మాట్లాడలేదు అండ్ మేమందరం కూడా ఆర్టిస్టులే ఇప్పుడు సినిమాలు చేసేటప్పుడు సినిమాలకు పరిమితం అవ్వాలి రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు మాట్లాడాలి అంతే గాని సినిమా వేదికల మీద రాజకీయాల్ని ముడిపెట్టి రాజకీయాలు మాట్లాడుతూ ప్రభుత్వం మీద వాంటెడ్ గా దుమ్మెత్తి పోసేది చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆయన ఏదైనా అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే ముందు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఎంతో మంది హీరోలు ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు ఎవరు కూడా వాళ్ళ ఆడియో ఫంక్షన్స్ లో గాని వాళ్ళ సక్సెస్ మీట్ లో గాని రాజకీయాల మీ గురించి గాని ప్రభుత్వాల మీద దుమ్మెత్తే కార్యక్రమం ఎవరు చేయరు ఒక పవన్ కళ్యాణ్ గారు చేస్తారు అలా చేయటమే కాకుండా తన సినిమాలో మొన్న కొత్తగా వచ్చిన బ్రో సినిమాలో అంబటి గారి క్యారెక్టర్ లాంటి ఒక క్యారెక్టర్ పెట్టి అవమానించడం అనేది అందరూ గమనించారు దానికి అంబటి గారు రియాక్ట్ అవుతూ మాట్లాడారే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు వాళ్ళని అనింది లేదు దాని గురించి ఎక్కడ చర్చ జరిగింది లేదు ఈ రోజు చిరంజీవి గారు ఒకటే తెలుసుకోవాలి ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి సంక్షేమం గురించి జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి అది చేయాలి మా మీద ఏంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటున్నారు చిరంజీవి గారు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని విడగొట్టారు మీరు దగ్గరుండి ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడలేదు ప్రత్యేక హోదా విషయాన్ని ఎందుకు ఆ రోజు కాంగ్రెస్ తో చెప్పి పెట్టించలేదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను సో ఎవరికో సలహాలు ఇవ్వటం కాదు మీరు ఆ టైం లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరేం చేశారు కాంగ్రెస్ లో మీ పార్టీని విలీనం చేసి మీరు లబ్ధి పొందారే గాని ఈ రాష్ట్రాన్ని నష్టపరిచారన్న విషయం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మీరు చెబితే దాన్ని విని చేయాల్సిన పరిస్థితుల్లో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు లేరు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి సచివాలయ వాలంటీర్ ద్వారా ఏ పార్టీ అయినా ఏ కులమైనా తన కోటేయకపోయినా కూడా పేదవాడు లబ్ధిదారుడైతే చాలు అని అందిస్తున్న గొప్ప మనసున్న సంక్షేమ సామ్రాట్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు రోడ్లు ఏంటి అంటారు మా ప్రతి కాన్స్టిట్యూన్సీకి రండి ఎక్కడెక్కడ ఎన్ని రోడ్లు వేసాం ఎన్ని డ్రైనేజీలు వేసాం ఎంతమందికి ఇళ్ళు కట్టించాం ఎంతమందికి అమ్మఒడి ఇచ్చాం ఎంతమందికి చేయూత ఇచ్చాం ఎంతమందికి పెన్షన్లు ఇచ్చాం మీరే కళ్ళారా చూద్దురు గడప గడపకు వస్తే జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పట్టుకున్నారన్న విషయం మీకు తెలుస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ పిచ్చివాగుడు వాగుతుంటే మీరు ఒక ఇండస్ట్రీలో పెద్దగా ఉండి ఒక పెద్దరికంగా మీ తమ్ముడికి బుద్ధి చెప్పి రాజకీయాలని అలాగే సినిమాని ముడిపెట్టి ఇలాంటి గొడవలకి నాంది పలకొద్దు అని చెప్పడం పోయి మీరు కూడా ఇలా రాజకీయాల్ని సినిమా వేదికల మీద మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఇది మంచి పరిణామం కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ పోలవరం మీద ఏం నాకైతే ఏం అర్థం అట్లా అసలు డ్యామ్ స్టార్ట్ అవ్వాలా నేను రెండూ చూడలేదు ఎందుకంటే అందులో పవర్ లేదు పవర్ లేని దానికి ఎందుకు ప్రెజెంటేషన్లు ఏం లేదు అక్కడ అసలు డ్యామ్ మొదలవ్వలేదు గురు అసలు డ్యామ్ అది డ్యామ్ మొదలవ్వలే మెయిన్ లోపల పునాదులు దగ్గర పునాదులు కొట్టుకుపోయాయి ఇప్పుడు అది ఏం చేయాలో ఆలోచిస్తున్నారు అందుకని పోలవరం గురించి నేను మాట్లాడి మీకు అందరికీ బోర్ కొట్టించి నాకు బోర్ కొట్టి అసలు దాని మీద ఎవరికి పెద్ద దృష్టి లేదు ప్రభుత్వాలు మారేగా ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు కాకుండా మూడో ప్రభుత్వం ఏదైనా వచ్చే అవకాశం ఉందా ఉంటే చెప్పు ఏమైనా మార్పు వస్తుందేమో ఆశ పెట్టుకోవచ్చు ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన అంతేనా ఇంకెవరన్నా ఎవరికైనా ఏదైనా అనుమానం ఉందా ఈయన ఇద్దరులోనే కదా ఉంది ఆయన 5 ఏళ్ళు చేసి ఏం చేశాడో చూసాం ఈయన అప్పుడే 4 ఏళ్ళు అయింది ఈయన ఏం చేశాడో చూసాం అసలు ఈ ప్రాజెక్టు మంది కాదు వాళ్ళు కట్టాలని నేను అన్నాడు ఆయన అప్పచెప్పాలి వాళ్ళకి యూనియన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి మీరు చేయండి అని కానీ ఆ మాట అనడానికి ఎందుకో వాళ్ళు ఆయనైతే ఆయనే తీసుకున్నాడు అంటారు అది ఇప్పటికీ చిదంబర రహస్యం వాళ్ళు ఇస్తే ఈయన తీసుకున్నాడా ఈయన అడిగితే వాళ్ళు ఇచ్చారా అది తేలదు ఏంటో ఇది ఏదో తాపీ మేస్త్రిలాగే ఉంది ఇది వ్యవహారం పోలవరం ప్రాజెక్టులో లేదు 50,000 ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చారు నేను తీసుకున్నానని ఈయన అసెంబ్లీలోనే చెప్పాడు వాళ్ళేమో డైరెక్ట్గా నీతి ఆయోగ్ రిపోర్టే ఇచ్చింది వాళ్ళు అడుగుతున్నారు మనం ఇచ్చేద్దామని
अड़ते इच्छारा इस्ते इपदा जगन प्रभुत्व फैल्स चूसी तीवासी आ फैल्स वीलू पट्टर एम चाहे पोलवर गुरी अदे असल पोलवर अंटे तुमदेलों की गोड़वे असल तेलंगाणा मन किच आने केसीआर असैम्ली मन स्वर्णमय समुद्र अंदे मत बंगारमें मन एपड़ो बंगार मत 85% आफ् लैंड फैक्टर इरीगेटेड इदे इंकना मैं अग्रिकल्चर बेस अंतना एम कावाल असल अच्छे अवले अंत मन कर्म मन की राष्ट्र विभजन प्रपोजल वी मन कर्म इला का एवं केन्द्र मोडी वी कटो चंद्रबाबु कटो जगनमोहन रेडी कटो डबूल पेमेंट इव बाध्यता आ डबूल पेमेंट इच्छे बाध्यता पनचे नि मंच अना जगन डायरेक्ट कैंसल डबूल अवन आये प्रोजेक्ट आड़े चेयर अब चंद्रबाबु नायडु गारु टाइम में मैं दाखे आये एम चपाड़ो अगर नार्थ ईस्ट चूँ अूँ अवी नेशनल प्रोजेक्टल पड़कना मन का स्पीड नेशनल प्रोजेक्ट नार्थ ईस्ट का नार्थ ईस्ट ये प्रोजेक्ट पड़को एंकंटे अगर एम उड़ो नार्थ ईस्ट अने मैं ईशा जाग्रे दंडको तप नार्थ ईस्ट चाल कष्ट मैं सारी एंपील अंदर कल अस्सा अड़को बैलदेरी एंपील कालम व्यवहार अंत बटे मुझे पुलिस इकड़ वाकी टाकी ची इर मंद एंपील इंता दरको दीन पड़मेमो गैस सिलीर दारी पंचर पड़े आई एम गंटल सेप ट्राफि अंत आई सिंगि रोड अन्नी एंपील एवड़े सचिन अला कुर्चुना एम गंटल पड़ी ट्राफि क्लीर अवटा की पंचर वैसे आ रोड वैट चेयर रोड वैट दाखानी अन्नी एर्पटा अड़ा उठारू एवरो इमीडियट लोकल लीडर्स वस्तार वाला प्रईवेट कंट्राक्टर्स एवर अड़क चंपे अला कापड़क दाँ पक्ने चाइना वाल सपोर्ट इन रकल सपोर्टना इंडिया वदलीट राकू रागल इंतकाल इपड़को अड़कते चाइना क्या वाल इंडिया लाइक वाल चीनीसलागे उठा इन भूटा उ भूटा चाल मंदर भूटा ड्रैवर् ड्रीवर एवं चुपता चाइना वाले चाल प्राजेक्ट कड़ता एन कटना इंडिया वाली वाली गौरव इंडी केवल मन आ मंचतन लाख इपड़ो मणिपूर गौड़ चूस तरह ये आटंका लेकिन अच्छे वन इयर मिगली स्टार्टिंग अंतन डबूल पेमेंट नीके वेल्त मेकनज पेमेंट करेक्ट पेमेंट इतने मत इंडिया टापर इकोचे कंट्राक्टर आड़े आर एंड आर डबुलेन अदे कैश मनी मेक्स मेनी थिंग्स कैश उ इमीडियट आर एंड आर नूसा मेमुनपू मेलो इकडन पुलिस सीपीआई वो सीपीएम वो वी गिरीजन लेदी आ मीटल जरपा इवे पैस्थिंदी मम्मी पंपचे बाबू अटे एला वूड पैस्थित मे मुझे अंदर नीन एक्ड़ो चोट बम्मी पंपस्ता मंदिर इन अभी प्रॉब्लमे का असल वाली एक्ना दीन क्या बेटर अकामडेशन चूपे पोता गुर्त आनंदा केन्द्र में 2014 चूप्चा डैरेक्ट मैं चंद एनएसएस चंद्रशेखर राव देसाई गार अल्लूबाब वीलू कैमरा पटकन आ रोजन अंत व्या पदे पदे कितमें मैं पोता बाबू मैं ये मंच चोट चूप्ची पोता पिल चुटा एंत पड़ेटी अवी एवड़क अर्थ निजें कदा आये इच्छेन ईन पुच्छेकना अदी अर्थम अला वील सबमेंट अंडेदेवर पोलवर प्राजेक्ट अथारी अपाइंटेड बै द यूनियन गवर्नमेंट पोलवर प्राजेक्ट अथारी वाली एमी चयकूद इकड़ पोलवर प्राजेक्ट अथारी उ दाने पैन सीडब्ल्यूसी उ राष्ट्र प्रभुत् संबंधी इंजनी इवे का अगर वर्क मेगा इंजनी वील की वेल इंजनी इंतमी वीलु खर्चुपेन डबुक रिपोर्ट इवे अंदक डबूल इवटे इदो मिस्टरी एन कं पुरंदरेश्वर गारो इनफर्मेस लेकिन आवड़ चपद कदा आवड़केदो इनफर्मेस लेते आवड़ पैन इलापनी माटा
నీగో అక్కడ ఎవరితోటో గొడవ పడి అది నా మీద చూపించు. చెప్పు. అదే దాని మీద ఇది కూడా చూసాను, ట్రోల్ అవుతుంది బాగానే. పిచ్చిగా పిచ్చికేనా సినిమా అని. నిజంగా మన జనం గవర్నమెంట్ తోటి ఇక్కడ వెళ్తే పిచ్చికే. పాపులారిటీ పెరిగిపోయి వాళ్ళు హీరో వర్షిప్ వచ్చేసింది, కానీ మనకున్న ఎకానమీ వీటితో లెక్కేస్తే ఒక చిన్నది అదొక అదో ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటంటే సినిమా అనేది మన జీవితంలో భాగం అయిపోయింది. ఆ భాగం అవడం వల్ల వాళ్ళంతా మన ఇంట్లో కుర్రాళ్ళు అయిపోయారు. చిరంజీవి గారు అని అనం మనం, ఎందుకంటే మన ఇంట్లో చిరంజీవి ఎన్టీవాడు అనేవాళ్ళం. ఎన్టీ రామారావు గారు అనకపోతే ఇప్పుడు కోపం వస్తుంది, కానీ మన చిన్నప్పుడు ఎన్టీవాడు సినిమా రా నాయకగాడు, నాగేశ్వరరావు నాయకగాడు. అది వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అయ్యేవారు. నేను అంత ఇంటిమేట్ రిలేషన్ వీళ్ళతో జనంతో నాకని ఆ రిలేషన్ పనిచేసింది. ఎన్టీ రామారావు గారు మరి సీఎం అయ్యారు కదా, కేవలం ఆయన పెట్టుబడి సినిమా ఇండస్ట్రీలో హీరో వర్షిప్పే కదా. సో డెఫినెట్గా చిరంజీవి గారు చెప్పిన దాంట్లో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అనేదో మాట అనేసి ఉంటాడు, కానీ ఆయన చిరంజీవి ఏం పిచ్చుకు కాదు కదా. ఆయన 18% 16% ఓట్లు వచ్చాయి. ఆ టైంలో అన్ని ఓట్లు వచ్చిన వాడు ఇండియాలో ఎవడో లేడు. ఏ పార్టీ అని చూసుకో, కొత్తగా పార్టీ పెట్టిన ఏ పార్టీ కూడా 16% ఎన్నో ఓట్లు 18 ఎన్నో సీట్లు ఆయన మూసేసాడు. కానీ దుకాణం తెరిచిపెట్టి ఉంచుకుంటే చాలా మంచి భవిష్యత్తు ఉండేది. ఆయన మూసేసాడు, సరే అది వేరే విషయం. ఆయన ఒక్కడే మాట్లాడాడు, ఆయన ఒక్కడే రాజ్యసభలో గట్టిగా, నా బుక్ చదువు, రాజ్యసభలో ఆయన ఒక్కడే గట్టిగా మాట్లాడి ముందు హైదరాబాద్ని దీని కింద చేయండి అంటే, యాజ్ ఎ మినిస్టర్ నువ్వు అలా మాట్లాడుతున్నావు అరుణ్ జైట్లీ అపోజ్ చేశాడు కూడా. నువ్వు మినిస్టర్ అయ్యండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే అపోజ్ కూడా చేశాడు. చేసినా నేను నా ప్రజల గురించి చెప్పాలి, నేను యూనియన్ టెరిటరీ చేయండి దాన్ని హైదరాబాద్ని కనీసం అని మాట్లాడాడు. మనకు జరుగుతున్న అన్యాయం అది బాగానే చెప్పాడు ఆయన. అంటే అప్పుడు ఎవడో వినలేదు, అంతా రికార్డ్ అయింది కానీ ఎవడో వినలేదు.